నమస్తే మైసెల్ఫ్ సర్సిజ వెల్కమ్ టు మైత్రే న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఓవర్ స్పీడ్ నిర్లక్ష్య డ్రైవింగ్ తోనే ప్రమాదాలు రోడ్ సేఫ్టీ పై సిపిలు ఎస్పీలకు అదనపు డిజిపి సూచనలు భ్రూణ హత్యలు లింగ నిర్ధారణ పై ఉక్కుపాదం స్కానింగ్ సెంటర్ల పై నిఘా కొనసాగిస్తామన్న కలెక్టర్ సిపి పారమిత విద్యార్థికి యంగ్ సైంటిస్ట్ అవార్డ్ సత్కరించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఏడాదిన్నరలోపు దర్శనమివ్వనున్న టిటిడి స్వామి కరీంనగర్లో స్థలాన్ని పరిశీలించిన మంత్రి గంగుల ఇక వార్తలోని అంశాలు నిరంతరం రక్షణ చర్యలతో రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చన్నారు రాష్ట్ర రోడ్డు భద్రతా విభాగం అడిషనల్ డిజిపి సందీప్ షాండిల్య సంవత్సర కాలంలో 500 ప్రమాదాలను ఇలా నియంత్రించినట్లు తెలిపారు ఓవర్ స్పీడ్ నిర్లక్ష్య డ్రైవింగ్ తో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్న షాండిల్య పోలీస్ రవాణా రోడ్లు భవనాల శాఖల అధికారుల సమన్వయంతో ప్రమాదాలను తగ్గించాలని సూచించారు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో సిపిలు ఎస్పీలతో ఆయన సమావేశం నిర్వహించారు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో కరీంనగర్ రామగుండం సిపిలు సిరిసిల్ల జగిత్యాల సిద్దిపేట జిల్లాల ఎస్పీలు ఇతర పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు రాష్ట్ర రోడ్డు భద్రతా విభాగం అడిషనల్ డిజిపి సందీప్ షాండిల్య రోడ్డు ప్రమాదాలు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు ఆదేశాలను జారీ చేశారు ఓవర్లోడ్ నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్లనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీపీ సందీప్ షాండిల్య ప్రమాదాల సంఖ్య తగ్గించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు రాష్ట్ర జాతీయ రహదారుల్లోనే ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా పోలీస్ శాఖ గ్రామాలలో కళా బృందాలతో అవగాహన కల్పించాలని సూచించారు రోడ్డు నియమ నిబంధనలు పాటించకపోవడం వల్లనే ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ విషయాన్ని వాహనదారులు గుర్తించాలని సూచించారు ట్రాఫిక్ నిబంధనలపై ముద్రించిన ఫ్లెక్సీ బ్యానర్లను ఆయన ఆవిష్కరించారు ఈ సమావేశంలో రామగుండం కరీంనగర్ కమిషనర్లు చంద్రశేఖర్ రెడ్డి సత్యనారాయణ సిద్దిపేట జగిత్యాల ఎస్పీలు రాహుల్ హెగ్డే సింధు శర్మ సిద్దిపేట అడిషనల్ ఎస్పీ ఎస్ మహేందర్లతో పాటు అడిషనల్ డీసీపీ ఎస్ శ్రీనివాస్ చంద్రమోహన్ ఏసీపీలు తులా శ్రీనివాసరావు విజయసారథి మదన్లాల్ ప్రతాప్ రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్లు పాల్గొన్నారు బట్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ అందరికి మతి చెప్తాము మళ్ళీ మళ్ళీ ఊరుకు పోయి చెప్తాము హైవే పెట్రోలింగ్ మొబైల్ హైవేలో అందరికీ చెప్తుంది కి బాబు ఇప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి ఓవర్ స్పీడ్ చేయకూడదు హెల్మెట్ వేసుకోవాలి మనము సెల్ ఫోన్లో మాట్లాడకండి వెన్ యు ఆర్ డ్రైవింగ్ సో స్మాల్ స్మాల్ థింగ్స్ వీ విల్ బి టెల్లింగ్ ఎవ్రీబడి వీ విల్ బి టెల్లింగ్ ది స్టూడెంట్స్ ఆల్సో మీ తల్లిదండ్రి వాళ్ళకి మతి చెప్పండి అండ్ యూ ప్లీజ్ త్రాగి బండి నడుపుకండి సో సో మెనీ థింగ్స్ స్మాల్ మెసేజెస్ వీ విల్ ట్రై టు స్ప్రెడ్ ఇన్ ది విలేజెస్ థ్రూ కళావిందం టీమ్స్ థ్రూ హైవే పెట్రోలింగ్ మొబైల్స్ ఈవెన్ ది సిపిస్ అండ్ హిస్ అదర్ ఆఫీసర్స్ విల్ గో అండ్ స్పీక్ ఇన్ ది విలేజెస్ సో వీ హ్యావ్ టు సమ్ హౌ బ్రింగ్ దిస్ ఫిగర్ డౌన్ బై అనదర్ 500 దిస్ ఇయర్ సో దాట్ ఆర్ రోడ్స్ బికమ్ సేఫర్ అండ్ ఎవ్రీబడి బికమ్ మోర్ ఎడ్యుకేటెడ్ మోర్ అవేర్నెస్ లింగ నిర్ధారణ భ్రూణ హత్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ కర్ణన్ ప్రైవేటు ఆసుపత్రులపై నిఘా ఉంచాలని వైద్యాధికారులను ఆయన ఆదేశించారు ప్రతి స్కానింగ్ సెంటర్ వద్ద ఫిర్యాదుల బోర్డు ప్రదర్శించాలని భ్రూణ హత్యలకు పాల్పడకుండా అంగన్వాడీ సెంటర్లలో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు జిల్లా అదనపు జడ్జి భవానీ చంద్ర కరీంనగర్ కలెక్టరేట్ సమావేశంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా అప్రోప్రియేట్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కర్ణన్ జిల్లా అదనపు జడ్జి భవానీచంద్ర
సిపి సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. జన్యు సంబంధ పరీక్షలు నిర్వహించే డాక్టర్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వద్ద అనుమతులు తీసుకోవాలని సూచించారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాలు, లింగ నిర్ధారణ చేసే యంత్రాల యజమానులు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాలన్నారు. గర్భస్థ పిండం వ్యాధులు కనుక్కోవడానికి మాత్రమే స్కానింగ్ పరీక్షలు చేయాలని, ఆడ మగ శిశువా అని తెలుసుకోవడానికి పరీక్షలు చేయవద్దని, గర్భస్రావం చేయవద్దని హెచ్చరించారు. చట్టబద్ధంగా స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవాలని, అక్రమాలకు పాల్పడే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు అమలు చేస్తామని, లైసెన్సులు రద్దు అయ్యేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కమిటీ మెంబర్లు ఎన్జీఓ ప్రకృతి సంస్థ ప్రతినిధి రమాదేవి, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సభ్యులు, జిల్లా పౌర సంబంధాల అధికారి అబ్దుల్ కలీం, హెల్త్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ రాజగోపాల్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉప అధికారి డాక్టర్ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. When they went for termination of the fetus, the technique is called in layman term, we call abortion. So, chest number two, the termination of fetus make information also. Then please check whether it is really genetically issues on the back to base scientific data on the back to base some test on the liver. Just circumvent this one. Especially to not have a girl child, they are using that provision may be used because the first time you do termination of fetus details is from you has committed to help the Damien Dechko to nab this kind of illegal practices. Guarantee assassin of money, mana enta cheppina kuda vallu in the name of health like the home minister says something జెనెటిక్ డిఫెక్ట్స్ అవన్నీ ఉన్నాయి దేంతో చేస్తున్నారు. సో ఓవరాల్ గా భయం అనేది ఉంది. బట్ మీరు ఏదో మామూలుగా డాక్టర్ ప్రొసీజర్ ప్రకారం అయితే పెద్ద భయం ఉండదు మనకి. అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్ క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళని చాలా హైలైట్ చేసి మీడియా ముందు పెట్టి మళ్ళీ అటువంటిది ఏం జరగకుండా ఉండాలంటే మీరు అది ఎప్పుడు మాత్రం మేము రెడీ ఉంటాం. మేము ఇన్ఫర్మేషన్ మా స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ నుంచి కూడా కొద్దిగా పెట్టడం జరుగుతుంది. ఓవరాల్ గా మేము 100% యూఆర్ రెడీ టు ఫెసిలిటేట్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వెల్ ది ఎంఎల్ఏ టు. కరీంనగర్ పారమిత విద్యార్థికి అరుదైన అవార్డు లభించింది. ముజీబ్ మెహతాబ్ జాతీయ స్థాయి అత్యంత ప్రతిష్టాత్మక యంగ్ సైంటిస్ట్ అవార్డు అందుకున్నారు. మ్యాజికల్ ఎక్సగన్ యంత్రాన్ని తయారు చేసి జాతీయ అవార్డు సాధించిన మెహతాబ్ ను జిల్లా కలెక్టర్ కర్ణన్, పాఠశాల చైర్మన్ డాక్టర్ ప్రసాదరావు ఘనంగా సత్కరించారు. రైతులకు ఉపయోగపడే యంత్రాన్ని తయారు చేసిన కరీంనగర్ పారమిత స్టూడెంట్ మెహతాబ్ ను ఆదర్శంగా తీసుకుని మరిన్ని కొత్త యంత్రాలు సృష్టించి కరీంనగర్ జిల్లాకు జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు. కరీంనగర్ పద్మానగర్ పారమిత హెరిటేజ్ స్కూల్ మ్యాథ్స్ టీచర్ లలిత్ మోహన్ సాహు ప్రోత్సాహంతో మాస్టర్ మెహతాబ్ ముజీబ్ రైతులకు ఉపయోగపడే మ్యాజికల్ హెక్సాగాన్ను తయారు చేశారు. స్పేస్ ఇండియా కిడ్స్, నీతి ఆయోగ్ ఇండియా ఫిబ్రవరి 3వ వారంలో దయంగ్ ఇండియా సైన్స్ కాంపిటీషన్ ఫైనల్స్లో ఈ యంత్రాన్ని ప్రదర్శించగా 2వ స్థానంలో నిలిచింది. ఇందుకుగాను 15,000 రూపాయల నగదు సర్టిఫికెట్ గెలుచుకున్నారు. యంగ్ సైంటిస్ట్ ఇండియా ఈ అవార్డును 3వ తేదీన చెన్నైలో అందుకున్నారు మాస్టర్ మెహతాబ్ ముజీబ్. కరీంనగర్లోని పారమిత హెరిటేజ్ స్కూల్లో దయంగ్ సైంటిస్ట్ ఇండియా అవార్డు సాధించిన విద్యార్థి ముజీబ్ మెహతాబ్ ను కలెక్టర్ అభినందించారు. షాలువాతో సత్కరించి జ్ఞాపిక అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడే మల్టీ ఫంక్షనల్ అగ్రికల్చర్ మిషన్ తయారు చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ యంత్రం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. మెహతాబ్ ను స్ఫూర్తిగా తీసుకుని వివిధ రంగాలలో ప్రయోగాలు చేయాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. విజ్ఞానదాయకమైన పుస్తకాలు, మహనీయుల జీవిత చరిత్ర పుస్తకాలను చదవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పారమిత విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ప్రసాదరావు, గైడ్ టీచర్ లలిత్ మోహన్ సాహు, పాఠశాల డైరెక్టర్లు వినోద్ రావు, రష్మిత ప్రసాద్, ప్రిన్సిపల్ సంజయ్లు పాల్గొన్నారు. Really, it's a proud moment for me also to see one of our
citizen from Karimnagar district, and one student achieved this feat. It's not a small thing. We should appreciate the entire credit goes to his teacher and because what he told in the presentation, more than 90% of the farmers are marginal farmers. If you include small farm marginal farmers, 95-97% are from them only. Medium and large farmers are only hardly 3%. So these harvesters, what we designed, right now working in our country, working in our district, it's all for the medium and large, some cases of small. But it does not cater to the small and marginal farmers. So this initiative and innovation done by him and using the law of concurrence, in especially in hexagonal diagonal, so that is the greatest achievement happened. They came to me, they told me about the intent of the project, the content of the project, the exploration of the project. I was so very happy. I said, you go ahead, just like a maverick, you have to go ahead. Don't wait for anything. Don't wait for, you know, certain, you know, challenges will come. Face the challenges, move forward. So in 3 years of journey, this project has gone to send CSIR. You know, CSIR ante mana deshamlo, the biggest scientific body, biggest. Honorable Prime Minister is the chairman. Dantlo school category lo, there were top 5 prizes were given. But in the top 5, only first prize was given to one school, that is Paramita, that is Mehta. Nadigar Vice President gave away the award of 1 lakh rupees and a citation. From there, the journey started again. Niti Aayog and the Space Kids, they together, they conducted one, you know, presentation. They wanted how this can be actually brought into market. So he made a business presentation of his own product innovation. They were so very happy. There was a stiff competition. The entire competition, Mehta stood second in the country. ఉత్తర తెలంగాణ దివ్యక్షేత్రంగా టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఏడాదిన్నరలోగా పూర్తి చేసి కరీంనగర్ భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ పద్మానగర్ బుల్సెమన్ సెంటర్ సమీపంలోని స్థలాన్ని జిల్లా కలెక్టర్ కర్నర్ మేయర్ సునీల్రావు, టీటీడీ హైదరాబాద్ లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ భాస్కర్ రావు, తెలుగు దినపత్రిక సీఎండి దీనకొండ దామోదర్ రావు, ఈఈ నరసింహమూర్తులతో కలిసి ఆయన పరిశీలించారు. ల్యాండ్ సర్వే సహాయ సంచాలకులు అశోక్, సర్వేయర్లు మంత్రికి స్థల కొలతలను వివరించారు. సుమారు 10 ఎకరాల స్థలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం జరుగుతుందని మంత్రి తెలిపారు. భక్తులకు అత్యంత ప్రీతిపాత్రుడైన శ్రీనివాసుని ఆలయాన్ని సీఎం కేసీఆర్ సంకల్పంతో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. అమ్మవారి టెంపుల్ సార్, ఇదే ప్రాకారం సైజు ఇక్కడ 92 వచ్చింది. ఇక్కడ కావాలి అదే అమ్మవారి టెంపుల్ కావాలి. కరీంనగర్ సప్తగిరి లైన్స్ ప్రధాన కార్యదర్శి గడప కోటేష్ కుమార్ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని పద్మానగర్ భవిత ఫౌండేషన్ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు, బ్రెడ్లు, మజ్జిగ ప్యాకెట్లను అందించారు. ఈ సందర్భంగా క్లబ్ వైస్ ప్రెసిడెంట్ రామచందర్ మాట్లాడుతూ ప్రతి వివాహ వార్షికోత్సవానికి ఆయన ఇలా సేవలు అందిస్తారని తెలిపారు. రానున్న కాలంలో మరిన్ని సేవలు అందిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ భరద్వాజ్, సభ్యులు నాగుల కనకయ్య, కొంకటి రవిలు పాల్గొన్నారు. భవిత వృద్ధుల ఆశ్రమంలో ఈరోజు శ్రీ సప్తగిరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గడప కోటేష్ కుమార్ గారి వివాహ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుతున్నాం. ఇందులో గడప కోటేష్ కుమార్ గారు వారి పెళ్లి దినాన్ని పురస్కరించుకొని ఈరోజు గడప కోటేష్ కుమార్ ఈ లయన్స్ క్లబ్ యొక్క జనరల్ సెక్రటరీ వారు ఈరోజు ఈ భవిత వృద్ధుల ఆశ్రమంలో వచ్చేసి వృద్ధులకు పళ్ళు, బ్రెడ్ మరియు వారికి కావాల్సినటువంటి పానీయాలు అందించడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం వాళ్ళు చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమం. చాలా సంతోషం, వారికి పెళ్లిదినం యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని
ఇలాంటి సామాజిక కార్యక్రమం చేయడంలో వాళ్ళు ఎప్పుడు ముందుంటారు చాలా సంతోషం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో కరీంనగర్ వ్యాపార మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు సుమారు 100 పశువులకు పరీక్షలు చేసి మందులు అందించారు ఈ సందర్భంగా రైతులకు పశు వైద్యులు పలు సూచనలు చేశారు కృత్రిమ గర్భధారణ వ్యాధి నిరోధక టీకాలు వేయించి సంరక్షించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ వ్యాపార మార్కెట్ చైర్మన్ ఎలుక అనిత ఆంజనేయులు వైస్ చైర్మన్ గుజ్జుల రవీంద్రరెడ్డి స్థానిక సర్పంచ్ మీసాల అంజయ్య ఎంపీటీసీ డైరీ చైర్మన్ వెంకట్రావు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బంగాల శ్రీనివాసరెడ్డి ఇనుకొండ మురహరి రెడ్డి ఎలుక ఆంజనేయులు పాల్గొన్నారు మండల రామకృష్ణ కాలనీ గ్రామంలో ఉచిత కరీంనగర్ వ్యాపార మార్కెట్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగినది గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రైతులను అభివృద్ధి చేయడంతో పాటు వ్యాపారానికి అనుసంధానమైన పరిశ్రమ పాడి పరిశ్రమలను కూడా అభివృద్ధి చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మరి ఈ రోజు డాక్టర్ రసమయ్య గౌరవ ఎమ్మెల్యే గారు డాక్టర్ రసమయ్య బాలకిషన్ గారి ఆదేశానుసారం తిమ్మాపూర్ మండల రామకృష్ణ కాలనీలో రామకృష్ణ కాలనీ విలేజ్లో హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది మరి పశు సకాలంలో కృత్రిమ గర్భధారణ చేయిస్తూ మరి సీజనల్ వ్యాధులు గాలికుంటు లాంటి సీజనల్ వ్యాధులు సోకకుండా ఈరోజు ఇంజెక్షన్లు మందులు ఇవ్వడం జరిగింది కావున ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా బేస్బాల్ క్రీడను విస్తరించి జాతీయ పోటీలలో రాణించేలా కృషి చేస్తున్నామన్నారు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చల్ల హరిశంకర్ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ కేటగిరీల వారీగా శిక్షణ ఇచ్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తున్నామన్నారు బేస్బాల్ అసోసియేషన్ 5వ వార్షికోత్సవ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు సభ్యులు బేస్బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ 5వ వార్షిక రాష్ట్ర కమిటీ సమావేశం చల్ల హరిశంకర్ అధ్యక్షతన నిర్వహించారు అనంతరం ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు బేస్బాల్ క్రీడా పోటీల్లో గత సంవత్సరం గోల్డ్ మెడల్ సాధించామని గుర్తు చేశారు 2022-23 సంవత్సరంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫెడరేషన్ నిర్వహించే క్రీడల్లో తెలంగాణ సత్తా చాటుతామని తెలిపారు 15 రోజుల క్యాంపులు ఏర్పాటు చేసి క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు తమ అసోసియేషన్కు ప్రభుత్వం నుండి సహకారం కోరుతామన్నారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు గజమాలతో చల్ల హరిశంకర్ను సత్కరించారు ఈ సమావేశంలో జనరల్ సెక్రటరీ శ్వేత కోశాధికారి కృష్ణ ఆశ నరేష్లు పాల్గొన్నారు 2021-22కు సంబంధించిన ఎక్స్పెండిచర్ సబ్జెక్ట్ కానీ 2022-23కు సంబంధించి మేము చేయబోయే కార్యక్రమాల మీద మరి తీర్మానాలు చేయడం జరిగింది దానిలో ముఖ్యంగా పోయిన ఇయర్ కరోనా ఫస్ట్ టైం తర్వాత జరిగిన నేషనల్లో నేషనల్ సీనియర్ టోర్నమెంట్స్లో ఫస్ట్ ప్లేస్ గోల్డ్ మెడల్ మన తెలంగాణ మా బేస్బాల్ అసోసియేషన్ సాధించడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీమ్ గేముల్లో మరి బేస్బాల్ మరి గోల్డ్ మెడల్ రావడం జరిగింది తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా అధ్యక్షులు అందెం శ్రీకర్ రెడ్డి పితృవియోగం చెందారు కరీంనగర్ రామ్నగర్లో అందెం కృష్ణారెడ్డి మృతి చెందగా వారి కుమారుడు అందెం శ్రీకర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి పరామర్శించారు మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్సీ వారి ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు పరామర్శించిన వారిలో సాయికృష్ణ థియేటర్ నిర్వాహకులు శ్రీరామరెడ్డి మంకమ్మతోట జైపాల్ ఉన్నారు ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని మూడేళ్లుగా అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని అధికార టీఆర్ఎస్ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం వెంకటాపూర్లో ఎకరం గ్రామఖంట స్థలాన్ని కబ్జా చేశారని అనేక సార్లు ఫిర్యాదు చేశారని సర్పంచ్ రమ మాజీ సర్పంచ్ కోటయ్య తెలిపారు కబ్జా స్థలంలో అనుమతులు లేకుండా
కోళ్ల షెడ్ వేశారని ఆరోపించారు. దీనిపై అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల ఫిర్యాదులనే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని, లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. వెంకటపూర్ గ్రామ మాజీ సర్పంచ్ని, ఇప్పుడు ప్రస్తుతం మా భార్య కూడా సర్పంచే, గతంలో మన వెంకటపూర్ గ్రామంలో ఉన్న ల్యాండ్ మన ప్రభుత్వ ల్యాండ్లు కబ్జాకు గురవుతున్నాయని ఎంఆర్ఓ గారికి ఇచ్చినాము, ఎంపీడీఓకి ఇచ్చినాము, ఆర్డీఓకి ఇచ్చినాము, కలెక్టర్ గారికి కూడా ఇచ్చినాము. ఇచ్చినాం కానీ ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదు. గతంలో 3-4 సంవత్సరాల నుంచి ఇచ్చుకుంటూనే పోతున్నాం. కాబట్టి ఆ భార్య, నేను, మాజీ సర్పంచ్ నేను, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సర్పంచ్ మా భార్య కలిసి మేము కలెక్టర్ గారికి కూడా ఇచ్చినాము, ఆర్డీఓకి ఇచ్చినాము, ఎంఆర్ఓ గారికి ఇచ్చినాము. కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా పోయినాము. ఇప్పటికీ ఎవరు ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికీ దాదాపు 3-4 సంవత్సరాల నుంచి మేము ఇచ్చుకుంటూనే పోతున్నాం. కాబట్టి 4 ఎకరాలు ఉన్న కాడ ఎకరం కబ్జాకు గురవుతుందని అధికార యంత్రాంగానికి అందరికి కూడా చెప్పినాం. అక్కడ 6 ఎకరాల 26 గుంటలు ఉన్న కాడ కూడా అది కూడా ఎకరం కబ్జాకు గురైంది సార్. దాన్ని తొలగించాలి. అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి సార్. ఊళ్ళే విలేజ్లో పబ్లిక్ అంతా ప్రెషర్ చేస్తుండ్రు, మీరు ఏం చేస్తుండ్రు, సర్పంచ్ ఏం చేస్తుండ్రు, కార్యదర్శి ఏం చేస్తుండ్రు అని చెప్పినా కానీ కార్యదర్శి కూడా, కార్యదర్శికి పదే పదే ఒక అచ్చిన నుంచి వెళ్ళి ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా కార్యదర్శి కూడా చెప్తే కూడా కార్యదర్శి కూడా ఎలాంటి అసలు నోటీసులు జారీ చేయమంటే నోటీసులు జారీ చేసలేదు, ఇచ్చలేదు. వాళ్ళకే భయపడి జారీ చేస్తుండ్రు. కాబట్టి ఇంకా సర్పంచ్ గారు తనతో పాటు మేము ఇచ్చిన ఫిర్యాదులను కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా కానీ వస్తున్న మాటను కానీ ఎవరు వచ్చి ఇప్పటి వరకు లొకేషన్ చూసింది లేదు. ప్రజావాణిలో కూడా ఇచ్చిన చివరికి వాళ్ళు కూడా అదే స్పందన ఇస్తున్నారు. ఎలాంటి అధికారి వచ్చి కూడా ఇక్కడ ఎవరేం చూడలేదు, లొకేషన్ కూడా చూడలేదు. అది ఇంకా కబ్జాకు గురవుతూనే ఉంది. స్కూల్కు సమీపంలో ఉన్న కోలఫారం కూడా కబ్జాకు గుర, కోలఫారం గ్రామానికి దూరంలో ఉండాలి. కనీసం అది ఇప్పుడు ఎంత దూరంలో ఉందంటే అట్లీస్ట్ 250 మీటర్స్ల దూరంలో కూడా లేదు. అది స్కూల్కైనా గ్రామ ప్రజలకైనా ఇబ్బందికరంగా మారింది. దానిపైన కూడా చర్యలు తీసుకోవాలనుకుంటున్నాము, కానీ ఏ అధికారి కూడా స్పందించడం లేదు మాకు. టీఆర్ఎస్ సర్కార్ పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట బీజేపీ ఆందోళన చేపట్టింది. రైతులకు నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేసి పంటలు ఎండిపోకుండా చూడాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు అన్నాడి రాజిరెడ్డి, బీజేపీ కొత్తపల్లి మండల అధ్యక్షులు కడర్ల రతన్ కుమార్, మండల జోన్ల అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్, పాదం శివరాజ్, దుర్షేడ్ అనూప్, ఆవుదుర్తి శ్రీనివాస్, అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్, కళ్యాణ్ చంద్ర, గణేష్లు పాల్గొన్నారు. కరెంటు కోతలను వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని రాజీవ్ రహదారిపై బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి, జిల్లా కమిటీ సభ్యులు సంపత్, సీనియర్ నాయకులు తాళ్లపల్లి రాజుగౌడ్, వేల్పుల రవీందర్, ప్రధాన కార్యదర్శి కిన్నెర అనిల్, వైద్యుల వెంకటరెడ్డి, కొయ్యడ శ్రీనివాస్ గౌడ్, కిసాన్ మోర్చా అధ్యక్షులు కంది రాజేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. నవ్వుకుంటే ఎట్లుంటది? నమస్కారం. జై జై మాతా, భారత్ మాతా, జై జై మాతా, భారత్ మాతా. కుల గణన చేపట్టకపోవడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు బీసీ సంఘాల ప్రతినిధులు. బీసీలకు 52% రిజర్వేషన్లు, నిధులను కేటాయించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా బీసీలు
వెనుకబడే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక సాధనకు ఐక్య పోరాటాలను సాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లింగమూర్తి, రాష్ట్ర కోఆర్డినేటర్ రాజ్ కుమార్, బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దుబ్బాక రమేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గాండ్ల రమేష్ పటేల్ పాల్గొన్నారు. రోహిణి కమిషన్ ఈ ఆగస్టులో మళ్ళా సబ్మిట్ చేస్తుంది ఫైనల్ రిపోర్ట్ అని పెట్టారు. ఏమి చేయలేదు ఆమె, ఎందుకంటే కుడగల్ని లేకుండా ఏం చేస్తారు ఆమె, ఎట్లా డివైడ్ చేస్తుంది, ఎట్లా సబ్ కేటగిరీ చేస్తుంది కుడగల్ని లేకుండా. కాబట్టి కుడగల్ని ఎందుకు చేయాలి? ఇంకొక నాయకుడు ఉన్నాడు, బీజేపీ నాయకుడు, ఇక్కడ పెద్ద నాయకుడే. నేను మన కులగన్న గురించి చెప్తా ఉంటే అంటాడు, కులగన్న మేము ఎందుకు చేయడం లేదంటే ప్రతి కులాన్ని మేము విడదీయదలుచుకోలేదని. ఒరే సన్నాసి ఆడుతున్నావో, కులగన్న అక్కడే చెప్పాను నేను, కులగన్నను అంటే కులాన్ని విభజించడం కాదయ్యా, కులగన్నను చేయడం ఎందుకు. కరీంనగర్ జిల్లా జైలు నుండి విడుదలయ్యారు బీజేపీ నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ సంఘటనలో అరెస్టైన 23 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు బెయిల్పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా వారికి జైలు వద్ద ఘన స్వాగతం లభించింది. బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డితో పాటు పలువురు నాయకులు స్వాగతం పలికారు. జైలు నుంచి విడుదలైన వారిలో బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి రెండబోయిన గోపి నాయకులు ఉన్నారు. కార్యకర్త వాళ్ళ తల్లితోటి మేము కంప్లైంట్ పిటిషన్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరి 100 మంది కార్యకర్తలు విచక్షణ రహితంగా మరి రామచంద్రం గారి పైన దాడి చేయడం జరిగింది. మరి రామచంద్రం గారిని దాడి చేసిన తర్వాత మేము అక్కడ ఉండి వారి మీద ఎఫ్ఐఆర్ చేయించడం జరిగింది. ఎఫ్ఐఆర్ చేసిన వారు ఆ ఎఫ్ఐఆర్ చేసిన వారిని పొద్దున ఇక్కడ కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ సమక్షంలో పొద్దున వారితో ప్రెస్ మీట్లో కూర్చోబెట్టినరు. ఇంతవరకు అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు, కుట్రపూరితమైన కేసు బనాయించి తెల్లారి మా అందరినీ ఎక్క దగ్గరికి వెళ్ళి సేకరించి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కూర్చోబెట్టి అందరిని సమీకరించిన తర్వాత ఒక కుట్రపూరితమైన 307 కేసు పెట్టి రిమాండ్ చేయడం జరిగింది. సిరిసిల్ల నియోజకవర్గంతో భారతీయ జనతా పార్టీ బలోపేతం అవుతుంది, టీఆర్ఎస్ పార్టీ బలహీన పడుతుంది, కనుక వాళ్ళందరూ భయపడి భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్న తర్వాత కూడా సిరిసిల్ల నియోజకవర్గం వలసవాదుల చేతిలో నలిగిపోతూ ఉన్నది. ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏదైతే మేము చేసిన ఈ కార్యక్రమానికి చట్టపరిధిలో మేము ఉన్నట్లయితే మా కేసు చేయడానికి ఐజీ నాగిరెడ్డి గారు, సిబిఐ సత్యనారాయణ గారు సిరిసిల్లకు పిలిపించి మా కుట్రపూరిత కేసు పెట్టి దానిలో అక్రమంగా అరెస్ట్ చేసినారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట విద్యుత్ ఏఈ ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు నాయకులు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మండల శాఖ అధ్యక్షులు కడార్ల రతన్ కుమార్, నాయకులు రాజిరెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి, ఎన్ఎం ప్రకాష్, మందన కిరణ్, పెద్దపల్లి జితేందర్, బండ రమణారెడ్డి, జానపట్ల స్వామి, మేరుగు పరశురాములు ఉన్నారు. టెన్త్ విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు పలికారు నైన్త్ మిగతా విద్యార్థులు. కరీంనగర్ మంకమ్మతోట పొన్నం కాంప్లెక్స్ లోని పారమిత లర్నర్స్ ఫౌండేషన్ పాఠశాలలో హోవస్తి పేరుతో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలను పారమిత విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ప్రసాదరావు ప్రారంభించగా చిన్నారుల కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా టెన్త్ విద్యార్థులు తమ జ్ఞాపకాలను, ఉపాధ్యాయులతో ఉన్న అనుబంధాన్ని నిమరవేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు ప్రసూన ప్రసాద్, వినోద్రావు, గోపి, కృష్ణ, ప్రిన్సిపల్ శ్రీకర్, వైస్ ప్రిన్సిపల్, స్టూడెంట్స్ పాల్గొన్నారు. దశను పూర్తి చేసుకొని అంటే సెకండరీ స్కూల్ విద్యను పూర్తి చేసుకొని బయటకి అడుగుతున్న సమయంలో వాళ్ళకి మనం వీడ్కోలు పలకడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. ఈ కరోనా తర్వాత ఇంక 2 ఇయర్స్ తర్వాత ఇది మొదటి ప్రత్యేకమైనటువంటి సమావేశం. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు మనము అంటే ఈ టెక్నాలజీ రాకముందు ఉన్నటువంటి అనుబంధాలు అవన్నీ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి అనుబంధాలు వేరు. రంజాన్ మాసం ప్రారంభం కానున్న సందర్భంగా కరీంనగర్ కేంద్రంలోని హలీం సెంటర్ను ప్రారంభించారు. హైదరాబాద్కు చెందిన బాబా పటేల్ కరీంనగర్లో ఏర్పాటు చేసిన సెంటర్ను ముస్లిం మత పెద్దలు ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ నిర్వాహకులు బాబా పటేల్ మాట్లాడుతూ, కోవిడ్ వల్ల 2 ఏళ్లుగా పండుగలను ఘనంగా జరుపుకోలేకపోయామన్నారు. ఈ సంవత్సరం వేడుకలు ఘనంగా నిర్వహించుకోనున్నట్లుగా తెలిపారు. కరీంనగర్ ప్రజలకు రుచికరమైన హలీం హారిస్ను అందించాలనే ఉద్దేశంతో మళ్లీ సెంటర్ను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మౌలానా షేక్ అబ్దుల్లా, హఫీజ్ మోజర్ హుసేన్, బాబా పటేల్, మియా పాల్గొన్నారు. ఫ్యామిలీ ధాబా హే యహాన్ పర్
तो इस साल भी हम लोग हलीम का इफ्तिताह कर चुके हैं हर साल की तरह। यहाँ पर हम लोग फर्स्ट रमज़ान को स्टार्ट करने का इरादा कर चुके थे, लेकिन अवाम में इतनी बेचैनी थी कि हर साल की तरह इस साल भी जल्द से जल्द हम लोगों को बहुत सारे फोर्स आए, इसलिए हम लोग जल्द स्टार्ट करना पड़ा। और साथ ही साथ यहाँ पर बहुत ही प्यारा इंतज़ाम कर चुके हैं हम लोग। लास्ट ईयर कोविड के तरफ से हम लोग जो है सो जल्द से जल्द बंद कर रहे थे, और यहाँ पे पूरा टोटली नीटनेस और अपने को आपको रात भर यहाँ पे 1 से 12 से 1 बजे तक ओपन रहेंगी प्लेस, और पूरा इंतज़ाम कर चुके हैं हम लोग यहाँ पर। और यहाँ पर बेहतरीन इंतज़ाम के साथ प्योर पोटला और प्योर देसी घी और शरबती गेहूँ के साथ यहाँ पे बहुत सारे ऑर्डर्स हम लोगों को आते हैं, और यहाँ पे टोटली 99% आपके गैर मुस्लिम भाइयों का ग्राहक है, जो उन लोग मुझे कॉल करके यानी 1 मंथ से कॉल कर चुके हैं उन लोग के भाई कब स्टार्ट कर रहे हैं। किंग्स फैमिली ढाबे और महक कैटरिंग के हलीम के हम लोग चॉइस है बोल के इस अंदाज में हम लोग यानी 4 दिन पहले स्टार्ट कर चुके हैं। बाबू जगजीवन राम डॉक्टर अंबेडकर जयंती उत्सव कमिटी प्रकटिंचारु तेलंगाणा अंबेडकर युवन संघं जिला अध्यक्षुलु समुद्राल अजय करीमनगर रोड्लु भवनाल अतिथि गृहंलो कमिटी सभ्युलतो आयन मीडियाकु विवरालु वेल्लडिंचारु। उत्सव कमिटी चैर्मन गा राष्ट्र मंत्री गंगुल कमलाकर् व्यवहरिस्तारनि सभाध्यक्षुलुगा तानु व्यवहरिस्तुन्नट्लुगा तेलिपारु। ఈ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్తో సమావేశమై ఉత్సవాలను ఘనంగా నిర్వహించగేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ ఏప్రిల్ మాసంలో మహనీయుల జయంతులను పురస్కరించుకొని బాబు జగజీవన్ రామ్ 115వ జయంతి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 131వ జయంతి కార్యక్రమాలను పురస్కరించుకొని జయంతోత్సవ కమిటీని వేసుకోవడం జరిగింది. దానికి 2 జయంతులకు కూడా గౌరవనీయులు మంత్రి గారు చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అలాగే భారత మాజీ ఉప ప్రధాని జగజీవన్ రామ్ జయంతి సభాధ్యక్షులుగా గౌరవనీయులు మేడి మహేష్ గారు, అలాగే తల్లిపల్లి శంకర్ గారు కార్యనిర్వాహక ప్రముఖులుగా ఉన్నారు. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి ఇద్దరికి కూడా ఆ జయంతి ఈ జయంతి రెండింటికి కూడా మంత్రి గారే చైర్మన్గా ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓవర్ స్పీడ్ నిర్లక్ష్య డ్రైవింగ్ తోనే ప్రమాదాలు, రోడ్ సేఫ్టీ పై సిపిలు ఎస్పీలకు అదనపు డీజీపీ సూచనలు. భ్రూణ హత్యలు లింగ నిర్ధారణపై ఉక్కుపాదం, స్కానింగ్ సెంటర్లపై నిఘా కొనసాగిస్తామన్న కలెక్టర్ సిపి. పారమిత విద్యార్థికి యంగ్ సైంటిస్ట్ అవార్డ్ సత్కరించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్. ఏడాదిన్నరలోపు దర్శనం ఇవ్వనున్న టీటీడీ స్వామి, కరీంనగర్ లో స్థలాన్ని పరిశీలించిన మంత్రి గంగుల. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.